టాలీవుడ్ లో బ్రాండ్ అంబాసిడర్స్ గా మారే హీరోలు తక్కువ మందే. చాలా తక్కువ మంది హీరోలకే ఇలాంటి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ఇలాంటి అవకాశాలు లభించడం ఆ హీరోల క్రేజ్ కు నిదర్శనం కూడా. అలాంటి క్రేజ్ తనకు ఉందని నిరూపించుకున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి తర్వాత ఇతడి సోలో సినిమాలేవి విడుదల కానట్టే లెక్క. మహానటిలో ఇతడు చేసినా అది గెస్ట్ రోలే. ఇక మరో సినిమా ఒకటొచ్చినా దాన్ని ఈ హీరోనే పట్టించుకోలేదు. అర్జున్ రెడ్డి తర్వాత ఈ హీరో ఒప్పుకున్న సినిమాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలతో నిమిత్తం లేకుండా ఇప్పుడు ఈ హీరో యాడ్స్ లో కూడా కనిపించబోతున్నాడు. ఒక మొబైల్ స్టోర్ వాళ్లు విజయ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. దానికి విజయ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నాడని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఆ మొబైల్ స్టోర్స్ వాళ్లు విజయ్ ఫోటోను వాడుకోవడమే కాదు యాడ్ కూడా చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి గాను విజయ్ దేవరకొండకు భారీ పారితోషికమే అందినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ డీల్తో విజయ్ కోటి రూపాయల మొత్తాన్ని పొందాడని టాక్. అర్జున్ రెడ్డి వచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పుడు ఈ హీరోకి ఇలాంటి డీల్ లభించడం గొప్ప విశేషమే అని చెప్పాలి. టాలీవుడ్ లో ఎన్టీఆర్ మహేష్ తర్వాత అత్యధిక పారితోషికం అందుకుంటుంది విజయ్ దేవరకొండనే తెలుస్తుంది. తెలుగులో టాప్ స్టార్ హీరోలు కూడా తాము నటించే యాడ్స్ కు ఈ స్థాయి మొత్తాన్ని ఛార్జ్ చేస్తూ ఉంటారు. వారితో తీసిపోనట్టుగా విజయ్ దేవరకొండ భారీ పారితోషికాన్నే పొందినట్లుగా ఉన్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.